బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అలానే ఎన్నికల కోలాహలం ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. జనసేన పార్టీ 21 స్థానాల్లోనే పోటీ చేస్తుంది అని అన్నప్పుడు వచ్చిన రియాక్షన్ వేరు, 21 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన ప్రక్రియను ప్రారంభించినప్పుడు జరిగినటువంటి రియాక్షన్స్ వేరు. అలానే కేవలం 3 సీట్లు మాత్రమే జనసేన పార్టీ పెండింగ్లో పెట్టింది. అసలు ఈ ప్రకటించిన 18 స్థానాల్లో ప్రత్యర్థులుగా ఎవరున్నారు, ఈ 3 సీట్లను మాత్రమే ఎందుకు జనసేన పార్టీ పెండింగ్లో పెట్టింది, ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. జనసేన పార్టీకి వచ్చినటువంటి పొత్తులో భాగంగా వచ్చినటువంటి మొత్తం సీట్లు చూస్తే కనుక 21 సీట్లు, ముందు 24 అనుకున్నారు, తర్వాత 21 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. అదే క్రమంలో మొదటి లిస్టులోనే జనసేన పార్టీలో టికెట్ దక్కించుకున్నటువంటి వాళ్ళ లిస్టు మనం ఒకసారి పరిశీలిద్దాం. మొదటి లిస్టులో 5గురికి స్థానాలు ప్రకటించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో లోకం మాధవి బరిలో దిగుతారని ప్రకటించారు. అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బొద్దుకొండ అప్పలనాయుడు, ఆల్రెడీ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, అంటే ఇక్కడ సిట్టింగ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినటువంటి పరిస్థితి వైసీపీలో కనిపిస్తుంది, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా. సో లోకం మాధవి బొద్దుకొండ అప్పలనాయుడుతో తలపడబోతున్నారు. ఇక అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి కొనతాల రామకృష్ణని జనసేన పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. కొనతాల రామకృష్ణ ప్రత్యర్థిగా వాస్తవానికి అనకాపల్లి ఎమ్మెల్యేగా, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నది అమర్నాథ్ గుడివాడ. అమర్నాథ్ మంత్రి అయితే ఆయనకి మొదట టికెట్ రిజెక్ట్ చేసిన పరిస్థితి, చివరి నిమిషంలో ఆయన గాజువాక స్థానానికి బదలాయించినటువంటి నేపథ్యంలో మలసల భరత్ కుమార్ కొత్త అభ్యర్థి, ఇక్కడ న్యూ ఫేస్ని అనకాపల్లి ఓటర్ చూడబోతున్నారు. ఇక కొనతాల రామకృష్ణ చూస్తే కనుక నియోజకవర్గంలో చాలా కాలంగా పట్టున్నటువంటి నాయకుడు, ఎంపీగా, ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా కూడా ఆయన సేవలు అందించినటువంటి నాయకుడు. ఇక కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి పంతం నానాజీని అభ్యర్థిగా ప్రకటించారు. ఇక్కడ కురసాల కన్నబాబు 2 సార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఎందుకంటే 2019లో ఆయన ఎమ్మెల్యే గెలిచారు, 2009లో ప్రజారాజ్యం పార్టీలో గెలిచినటువంటి నాయకుడు, మాజీ మంత్రి. సో మళ్ళీ ఆయనతోనే ఇక్కడ తలపడుతున్నటువంటి పరిస్థితి ఉంది పంతం నానాజీకి. సో ఇక్కడ కొంత కాపు ఈక్వేషన్స్ ఎక్కువ నడుస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీలో కీలకమైనటువంటి నేతలు కూడా, నిన్నగాక మొన్న రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి సరోజానే నాయకురాలు కూడా పార్టీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. సో కాకినాడ రూరల్లో ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూడాల్సిన పరిస్థితి. ఇక రాజానగరం సీటుకు సంబంధించి భక్తులు బలరామకృష్ణ అనౌన్స్ చేశారు. ఇక్కడ జక్కంపూటి రాజా వైఎస్ఆర్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆయన ప్రత్యర్థిగా బరిలో దిగబోతున్నారు. ఇక మరొకటి తెనాలి నియోజకవర్గం నంబర్ 2గా చెప్పుకునేటువంటి నాదెండ్ల మనోహర్ ఇక్కడ కంటెస్ట్ చేయబోతున్నారు. అది ఆయన సొంత సీటు. అలానే అక్కడ అన్నబొత్తిన శివకుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, శివకుమార్తోనే కంటెస్ట్ చేయబోతున్నారు నాదెండ్ల మనోహర్. మరొక నియోజకవర్గాన్ని చూస్తే కనుక నిడుదవోలు సీటును ప్రత్యేకంగా కందులు దుర్గేష్ కోసం ప్రకటించారు. ఒకే ఒక సీటు ఫస్ట్ ప్రకటించింది. ఇక్కడ గెడ్డం శ్రీనివాస్ నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆయన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే. ఎక్కువ స్థానాలు సిట్టింగ్లతోనే జనసేన అభ్యర్థులు తలపడబోతున్నారు, అది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఇక పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అభ్యర్థిత్వం ఖరారైనటువంటి నేపథ్యంలో అక్కడ వంగా గీత కంటెస్ట్ చేస్తున్నారు. వాస్తవానికి ఆమె సిట్టింగ్ కాదు, గతంలో గెలిచారు, నాన్ లోకల్ అనేటువంటి చర్చ ఉంది. అయినప్పటికీ కూడా ఇద్దరు నాన్ లోకలే ఆ కేటగిరీలో చూస్తే. వెన్నం దొరబాబు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, బట్ ఆయనకి టికెట్ నిరాకరించినటువంటి పరిస్థితి ఉంది. ఇక రాజోలు నియోజకవర్గంలో ఈక్వేషన్స్ మారినటువంటి పరిస్థితి. దేవవరప్రసాద్కి జనసేన పార్టీ టికెట్ కేటాయించింది. దేవవరప్రసాద్కి ప్రత్యర్థిగా నిలుస్తుంది గొల్లపల్లి సూర్యారావు. ఈయన టీడీపీ, మాజీ టీడీపీ నాయకుడు, గతంలో మాజీ మంత్రి, కాంగ్రెస్లో ఉన్న సమయంలో. సో టీడీపీ నాయకుడిగా ఇదే నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఈ రాజోల నియోజకవర్గం 2019 ఎలక్షన్స్లో జనసేన పార్టీ గెలుచుకున్నటువంటి ఏకైక నియోజకవర్గం. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ని ఎంపీగా పంపిస్తున్నటువంటి నేపథ్యంలో గొల్లపల్లి పార్టీ మార్చారు, ఆయనకు అవకాశం దక్కింది. అలానే వైసీపీలో ఉన్నటువంటి బొంతు రాజేశ్వరరావు గతంలో జనసేన పార్టీలోకి వచ్చారు. ఆయన టికెట్ కోసం ఆశలు పెట్టుకున్నప్పుడు కూడా చివరి నిమిషంలో దేవవరప్రసాద్ని అభ్యర్థిగా జనసేన డిసైడ్ చేసింది. సో అక్కడ ఈక్వేషన్స్ ఏ విధంగా పనిచేస్తాయి, ఎందుకంటే ఒక పాత ప్రత్యర్థులే కానీ కొత్త ముఖాలతో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం జనసేన అభ్యర్థి మాత్రమే పూర్తిగా కొత్త వ్యక్తిగా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఇక నరసాపురానికి సంబంధించి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజుతో బొమ్మిడి నాయకర్ తలపడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి మత్స్యకార ఓటు బ్యాంక్ని ఎక్కువగా అడ్వాంటేజ్ చేసుకునే అవకాశం ఉంది. అలానే జనసేనకి కాపుల మద్దతు కూడా లభిస్తుందని భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇక భీమవరం నియోజకవర్గం నుంచి పులపర్తి రామాంజనేయులకు టికెట్ దక్కింది. మాజీ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, 2014లో ఆయన ఎమ్మెల్యే గెలుపొందారు. ఇదే గ్రంథి శ్రీనివాస్ని అప్పుడు ఓడించారు. ఇప్పుడు తర్వాత 2019లో జరిగినటువంటి ఎలక్షన్స్లో 3వ స్థానంలో నిలిచారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గ్రంథి శ్రీనివాస్ గెలిచారు. 2వ స్థానంలో పవన్ కళ్యాణ్ నిలబడినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వీళ్ళ మధ్య పోటీ ఆసక్తికరంగా మారబోతుంది, ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఇక తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి బొలిసి శ్రీనివాస్కి టికెట్ కేటాయించారు. కేటాయించింది జనసేన పార్టీ. ఇది ఒక ఇంట్రెస్టింగ్ సీటు. ఎందుకంటే 2014లో బీజేపీ తీసుకున్న సీటు, ఆ సీటు తమకు వస్తుందనేటువంటి ఆలోచన బీజేపీ చేసినప్పటికీ ఫైనల్ లిస్టులో బొలిసి శ్రీనివాస్ జనసేన పార్టీ నాయకుడి గురించి, ఇక కొట్టు సత్యనారాయణ ప్రస్తుత మంత్రి, ఆయన ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య పోరు ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఇది 11 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి గ్రాఫ్. ఇక మిగిలినటువంటి 21 నియోజకవర్గాల పరిస్థితి ఏదో, మిగిలినటువంటి 12 నియోజకవర్గాల పరిస్థితి కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఉంగుటూరుకు సంబంధించి పచ్చమట్ల ధర్మరాజుకి సీటు కేటాయించింది జనసేన పార్టీ. ఇక్కడ పుష్పాలు శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. ఇక పెందుర్తికి సంబంధించి పంచకర్ల రమేష్ బాబు మాజీ ఎమ్మెల్యే, ఆయనకి టికెట్ కేటాయించింది జనసేన పార్టీ. అన్నవరెడ్డి అదీప్ రాజు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. యలమంచిలు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబు రాజుతో సుందరపు విజయ్ జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఇక ఇక్కడ పి గన్నవరం పరిస్థితి ఆసక్తికరంగా ఉంది. గిడ్డి సత్యనారాయణకి టికెట్ కేటాయించింది విపత్తి వేణుగోపాల్, ఇక్కడ బరిలో దిగుతున్నారు. ఇక్కడ కూడా అభ్యర్థిని మార్చినటువంటి పరిస్థితి, రెండు పార్టీలు కూడా కొత్త అభ్యర్థులనే బరిలోకి దింపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోలవరం ఎస్టీ నియోజకవర్గం చిర్రి బాలరాజుకి టికెట్ ఇచ్చింది జనసేన పార్టీ. తెల్లం రాజ్యలక్ష్మి సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యురాలకే టికెట్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. సో ఇక్కడ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఇక తిరుపతి నుంచి ఆర్ఎన్ శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యే తిరుపతికి మారి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు వైసీపీ నుంచి ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఆయన ఫస్ట్ టైం పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక రైల్వే కోడూరు ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ యనమల భాస్కర్రావు చివరి నిమిషంలో ఈ పేరును ఖరారు చేసింది జనసేన పార్టీ. కొరమట్ల శ్రీనివాసులు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనతో కంటెస్ట్ చేయబోతున్నారు. ఇక 3 నియోజకవర్గాలు జనసేన పార్టీ ప్రకటించని 3 నియోజకవర్గాలు ఇవే. ఈ నియోజకవర్గాలపైన అనేక తర్జన భర్జనలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం ఏంటో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అవినిగడ్డ నియోజకవర్గం వాస్తవానికి మచిలీపట్నం పార్లమెంటరీ స్థానం పరిధిలో వచ్చేటువంటి నియోజకవర్గం ఇది. ఇక్కడ ఎవరిని బరిలో దిలపాలి అనేటువంటి అంశంపైన విస్తృతమైన చర్చ జరుగుతుంది. దీనికి 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. బండిరెడ్డి రామకృష్ణ ఫస్ట్ ఆప్షన్ అని అందరూ అనుకున్నారు, ఎందుకంటే జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి నాయకుడు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈక్వేషన్స్లో మచిలీపట్నం ఎంపీ సీటు గెలవాలంటే వంగవీటి రాధాకృష్ణని ఇక్కడ నుంచి బరిలోకి నిలిపితే కనుక, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుడు జనసేనలోకి తీసుకొచ్చి అక్కడ నింపితే, కాపు సామాజిక వర్గంలో మచిలీపట్నం పార్లమెంటు స్థానం పరిధిలో ఓటర్లపైన ప్రభావం చూపిస్తుందని జనసేన ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు మరొక ఆప్షన్ కూడా, ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరిని అసెంబ్లీకి పంపించి వంగవీటి రాధాకృష్ణని పార్లమెంటు పరిధిలో పోటీ చేస్తే ఎలా ఉంటుందనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. అయితే ఇంకా క్లారిటీ రాలేదు. అతి త్వరలోనే దానికి సంబంధించినటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. ఇక సింహాద్రి రమేష్ ప్రత్యర్థిగా ఉంటారు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఫస్ట్ ఆయనకి టికెట్ నిరాకరించి మచిలీపట్నం ఎంపీగా పంపించాలనుకున్నారు, కానీ చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అవనిగడ్డ ఎమ్మెల్యేగానే బరిలోకి నిలుపుతున్నటువంటి పరిస్థితి. ఇక విశాఖపట్నం సౌత్ పైన ఆసక్తికరమైనటువంటి ట్విస్ట్ ఉంది. వంశీకృష్ణ యాదవ్ ప్రస్తుతం ఎమ్మెల్సీ, వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చినటువంటి నాయకుడు, విశాఖ అర్బన్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఆయనకి టికెట్ దాదాపు ఖరారు అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ ఈ నియోజకవర్గం విషయంలో భిన్నమైనటువంటి చర్చలు నడుస్తున్నాయి. దీంతోపాటు ఇది తీసుకోవాలా, భీమిలే అనేటువంటి చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఒక ఈక్వేషన్స్ కలిసి వచ్చేటువంటి అంశం, ముఖ్యంగా బీజేపీ తీసుకోబోయేటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ఈ ప్రకటన చేస్తారనేటువంటి చర్చ నడుస్తుంది. ఇక్కడ ప్రస్తుతం విశాఖపట్నం సౌత్ నుంచి కనుక వంశీకృష్ణ యాదవ్ పోటీ చేస్తే వాసుపల్లి గణేష్ ఆయన ప్రత్యర్థిగా ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించినటువంటి నాయకుడు. సో అప్పుడు కంటెస్ట్ కూడా అక్కడ ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్గా పాలకొండ ఎస్టీ నియోజకవర్గం, ఇది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉండేటువంటి నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ నుంచి విశ్వేశ్వరయ్య కళావతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు వరుసగా 2 సార్లు, అంటే 2014 2019లో కూడా ఆమె గెలుపొందినటువంటి నాయకులు. అయితే జనసేన కోటాలో ఈ టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ బలమైన నాయకత్వం జనసేనకి ఇంకా కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. అయితే కొత్తగా ఎవరైనా నాయకుడు పార్టీలో చేరతారా, ఆ ఉద్దేశంతోనే ఈ టికెట్ పైన ఫోకస్ చేస్తున్నారనేటువంటి చర్చ జరుగుతుంది. సో ఇది ఫైనల్గా ఇక్కడ వచ్చినటువంటి రిలీజ్ చేసినటువంటి జాబితాలో ఎక్కువ స్థానాలు సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనే జనసేన అభ్యర్థులు తొలిసారిగా పోరాడబోతున్నారు. ఏ విధంగా ఉంటుంది కంటెస్ట్ అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక చివరిగా మిగిలినటువంటి 3 నియోజకవర్గాల విషయంలో జనసేన అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ 3 సీట్ల విషయంలో కూడా ఒక పర్టికులర్గా, అంటే ఎంపీ సీటు పరిధిలో ప్రభావం చూపించేంత స్థాయి ఉన్న నాయకులను దింపాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ పాల్గొన్న నియోజకవర్గం విషయంలో మాత్రం బలమైన నాయకత్వం ఇంకా కనిపించని పరిస్థితి ఉంది. సో 1-2 రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.